ఈరోజు ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై వాడి వేడి చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వం బెల్ట్ షాపులను నిషేధించమని చెప్పి మొబైల్ షాపుల్లో మద్యం అమ్ముతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. లిక్కర్ రేట్లను భారీగా పెంచి ట్యాక్స్ వసూలు చేస్తుందంటూ సీఎం జగన్ ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు టీడీపీ నేతలు. ఈ సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. మద్యంపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు అన్నారు. టీడీపీ పాలనలో మద్యం ఏరుడై పారిందని ఆరోపించారు. మద్యం తాగుతూ తాగించు అనేది చంద్రబాబు పాలసీ అని, మద్యం మాను మానిపించు అనేది జగన్ పాలసీ అని ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి అన్నారు. 43,000 బెల్ట్ షాపులు మూసేశారు, చివరికి పర్మిట్ రూములు కూడా లేకుండా చేశాం. అధికారంలోకి మేము రాకమునుపు 1 జులై, బిఫోర్ 1 జులై, మేము అధికారంలోకి వచ్చింది జూన్లో, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల తర్వాత కూడా నెంబర్స్ ఎంత అని చెప్పి చూస్తే 1 జులై నాటికి 4,380 షాపులు ఉన్నాయి అని చెప్పి సాక్షాత్తు అన్ని రికార్డ్స్ డైరెక్ట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రికార్డ్స్ ఉన్నాయి. 1 జులై నాటికి 4,380 షాపులు కన్నా లేకపోతే ఆయన రాజీనామా చేస్తారేమో ఒక మాట అడగండి అధ్యక్ష. ఆయన రెడీ అంటే చెప్పండి, మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రూవ్ చేస్తారు 1 జులై నాటికి 4,380 షాపులు ఉన్నాయా లేదో మా వాళ్ళు చెప్తారు. మేము అధికారంలోకి వచ్చింది మే చివరిలో, అంటే అధికారంలోకి మేము మే చివరిలో వచ్చిన తర్వాత కూడా 1 జులై నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉంటే అంటే వాళ్ళ హయాంలో ఉన్నట్టే కదా అది. దాని తర్వాత ఇప్పుడు అది తగ్గి 3,456 వచ్చినాయనంటే 4,400 షాపుల నుంచి 3,400 చిల్లర షాపులకు వచ్చినాయంటే తగినట్ట తగినట్ట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, నేను పాదయాత్రలో మాట్లాడుతా ఉన్నప్పుడు నేను పాదయాత్రలో ఏం మాట్లాడాను అనేది ఒకసారి ప్లే చేస్తాం అధ్యక్ష, ఒకసారి ప్లే చేసి చూపిద్దాం. చూపించడం ఒకసారి మేనిఫెస్టో కూడా ఒకసారి కాపీ. ఈ గ్రామంలో చూసినా మద్యాన్ని మద్యం ఏరులై పారుతా ఉంది. ఈ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోతా ఉంది. మద్యాన్ని తీసేస్తారన్న పెద్ద మనిషి ఇవాళ మద్యం జోలికి మద్యంలో నుంచి డబ్బులు ఎలా ఎక్కువ తీసుకోవాలన్న ఆరాటంతో ఇవాళ పనిచేస్తా ఉన్నారు. ఇవాళ ప్రతి అక్కకు ప్రతి చెల్లమ్మకు చెప్తా ఉన్నా, ఇవాళ 2018లోనూ 2019లోనూ ఎన్నికలు జరుగుతాయి. దీని తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. నేను మీ అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత జరిగే ఎన్నికలు, 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలు, 2024 జరిగే ఎన్నికల్లో ఆ ఎన్నికలు వచ్చేసరికి మద్యాన్ని పూర్తిగా తీసేసిన తర్వాతనే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మద్యం మీద పూర్తిగా 3 దఫాలుగా మద్యం మీద యుద్ధం ప్రకటిస్తాం. మొట్టమొదట విడతగా మద్యాన్ని పూర్తిగా తగ్గించే దిశగా అడుగులు వేస్తారు. మద్యం వల్ల జరిగే హానులేమిటో, అన్యాయాలేమిటో కూడా వివరించడం జరుగుతుంది. మద్యానికి పూర్తిగా బానిసైన పరిస్థితుల్లో మద్యం ఒకేసారి తీసేస్తే బతకలేని పరిస్థితిలో వాళ్ళంతా కూడా మగవాళ్ళంతా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళందరి కోసం ప్రతి నియోజకవర్గంలోనూ హాస్పిటల్లు సపరేట్ గా వాళ్ళ కోసం తీసుకొని వచ్చి మద్యాన్ని ఆపేస్తే రీహాబిలిటేషన్ హాస్పిటల్స్ కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా మద్యాన్ని ఆపించే దిశగా అడుగులు వేస్తారు. ఈ దిశగా 3 అడుగులు వేసి 3వ దఫకు వచ్చేసరికి పూర్తిగా మద్యాన్ని లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మద్యం తాగాలంటే ఎవడైనా ఏడో కోటీశ్వరుడైతే తప్ప, ఏదో 5 స్టార్ హోటల్కి పోతే తప్ప నుంచి మద్యం దొరకని పరిస్థితులకి పూర్తిగా తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. గట్టిగా ఈ మాట చెప్తా ఉన్నాను. మద్యపాన నిషేధం, కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తా ఉంది. అందుకే అధికారం లేక వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం.
అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో మహిళా సదస్సు అధ్యక్ష, నా పాదయాత్రలో ఇంటరాక్షన్, పాదయాత్రలో రకరకాల సామాజిక వర్గాలకు సంబంధించి, రకరకాల కులాలకు రకరకాల మతాలకు సంబంధించి నా ఇంటరాక్షన్స్ జరిగాయి. అందులో నెల్లూరు జిల్లాలో జరిగిన మహిళా సదస్సులో నేను మాట్లాడిన మాటలు అవి, నా పాదయాత్రలో జరిగిన మాటలు. నా పాదయాత్రలో నేను ఏం మాట్లాడానో మీరు విన్నారు. వినిన తర్వాత నా మేనిఫెస్టో, మేనిఫెస్టోలో ఏం చదువుచ్చు ఏం చెప్పానో విని చెప్తాం, చదువు వాళ్ళు కూడా విండి. మద్యపాన నిషేధం, కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ఇదే విషయాన్ని మద్యాన్ని 5-స్టార్ హోటల్స్కు మాత్రమే పరిమితం చేస్తాం. ఇదే విషయాన్ని నా పాదయాత్రలో చెప్పా, ఇదే విషయాన్ని నా మేనిఫెస్టోలో చెప్పా, ఇదే విషయాన్ని మళ్ళా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. కానీ దగ్గర ఉండి సభను తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నందుకు నీ మీద ప్రివిలేజెస్ మోషన్ కూడా మూవ్ చేస్తా ఉన్నాను. రెండవ అంశం అధ్యక్ష, ఆ జీవో కూడా ప్లేస్ చేయండి అమ్మా. అధ్యక్ష, ఇది జీవో అధ్యక్ష. 23 డేట్ చూడండి అధ్యక్ష, 22/3/2017. అయితే జీవో కాపీ అధ్యక్ష, నోటిఫికేషన్. ఎందుకు రామ్మా, ఎందుకు రా? The number of shops fixed for 2015-17, i.e. 4380, are retained for 2017-19 వరకు ఆల్సో. అంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు హయాం అంతా కూడా 2015 నుంచి 2017 దాకా ఏదైతే 2380 షాపులు ఏదైతే ఉన్నాయో అవి 2017 నుంచి 2019 దాకా రీటైన్డ్. ద లైసెన్స్ పీరియడ్ ఆఫ్ ద షాప్ షెల్ ఎండ్ ఆన్ 31/3/2019/36/2019, అంటే జూన్ నాటికి 2019. అంటే 1 జూలై అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని షాపులు ఉన్నాయి అని చెప్పి చూస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము అధికారంలోకి వచ్చింది మే అధ్యక్ష, మేలో అధికారంలోకి వచ్చినాం, 1 జూలై దాకా ఎన్ని షాపులు ఉన్నాయి అని అంటే 4380 షాపులు అధ్యక్ష. ఈరోజు ఎన్ని షాపులు ఉన్నాయి అని చెప్పి లెక్క చూస్తే అధ్యక్ష, 3456 షాపులు. అంటే అక్షరాల దాదాపుగా దగ్గర 25% దగ్గర తగ్గింపు అధ్యక్ష. 3456 ఇప్పుడైతే 1 జూలై నాటికి అధికారంలోకి వచ్చే మేము అధికారంలోకి వచ్చింది మే 1 జూలై నాటికి 4380 షాపులు. అంటే ఒక పద్ధతి ప్రకారం కావాలని సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమం అబద్ధాలు ఆడుతూ అధ్యక్ష. 3, లికర్ సేల్స్ సెలెక్టివ్లీ పెరిగాయి, లికర్ సేల్స్ విపరీతంగా, లికర్ ఎక్కడైతే తాగుతున్నారో అక్కడైతే పెరగడం లేదు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, సెప్టెంబర్ అధ్యక్ష 2018-2019 కంపేర్ చేద్దాం అధ్యక్ష. సెప్టెంబర్ మాసం, అక్టోబర్ మాసం, నవంబర్ మాసం, 3 మాసాలు కంపారిజన్ చెప్తారు అధ్యక్ష. సెప్టెంబర్ ఐఎంఎల్ అధ్యక్ష, ఇండియన్ మేడ్ లికర్ అధ్యక్ష, సెప్టెంబర్ 2018లో 34.20 లక్షల కేసులు అధ్యక్ష. సెప్టెంబర్ 2019లో 22.26 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ అక్షరాల 34.92% డ్రాప్ అధ్యక్ష. బేర్ అధ్యక్ష, బేర్ కేసులు సెప్టెంబర్ 2018లో 22.19 అయితే 2019 సెప్టెంబర్లో 16.46 లక్షల కేసులకు తగ్గింది. అంటే
డ్రాప్ 34.84% అధ్యక్ష. అక్టోబర్లో అధ్యక్ష, అక్టోబర్ 2018 అక్టోబర్లో ఐఎంఎల్ ఇండియన్ మేడ్ లిక్కర్ 32.28 లక్షలు అయితే అధ్యక్ష కేసులు అయితే, అదే 2019 అదే ఐఎంఎల్ అక్టోబర్లో 24.18 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ 25.11% డ్రాప్ అధ్యక్ష. అధ్యక్ష బేర్ అయితే అధ్యక్ష 2018 23.86 లక్షల కేసులు బేర్ అయితే, అదే బేరు 2019 అక్టోబర్లో 10.59 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ 55.62% డ్రాప్ అధ్యక్ష మైనస్. నవంబర్లో అధ్యక్ష ఐఎంఎల్ 29.62 లక్షల కేసులు అయితే 2019 22.62 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ -23.63% డ్రాప్ మైనస్. అదే బేర్ అయితే అధ్యక్ష 17.80 లక్షల కేసులు 2018 నవంబర్లో అయితే 2019 నవంబర్లో అది 8.15 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ -54 లాక్స్, -54.22% అధ్యక్ష. అధ్యక్ష ఒకవైపున ఇవి లెక్కలు కనిపిస్తూ ఉంటే మైక్ వచ్చినప్పుడు తీసుకున్నప్పటి నుంచి ఈ మనిషి అబద్ధాల మీద అబద్ధాలు చట్టసభలో చెప్తా ఉంటే, ఈ చట్టసభలో ఇదే అబద్ధాలను రికార్డ్స్ మీదకి తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏ రకంగా దిస్ ఈజ్ గోయింగ్ టు బి యాక్సెప్టబుల్? అధ్యక్ష చట్టసభలో ఏదన్నా కూల్చో నిల్చో ఏదన్నా మాట్లాడేసరికి ఏదైనా నిజాలు చెప్పాలి, ఏదైనా నిజాలు మాత్రమే సభ దృష్టికి తీసుకొని పోవాలి, సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొని పోవాలి. కానీ ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలు మాత్రమే నేను చెప్తాను, అబద్ధాలు ప్రజలను నమ్మించేట్టుగా నేను చేయడం కోసమే నేను ఈ సభలో నేను ఉన్నాను అనే అన్న పద్ధతిలో మనిషి అదే పనిగా అక్కడ లేచి కూర్చొని లేచి చెప్పేది అన్ని అబద్ధాలే చెప్తా ఉన్నాడు. మరి ఇటువంటి వ్యక్తికి మళ్ళీ సభలో మాట్లాడేదానికి అవకాశం కూడా దయచేసి ఇవ్వనే ఇవ్వకండి అధ్యక్ష. వీఆర్ మేడింగ్ మూవింగ్ ప్రివిలేజెస్ మోషన్ అగెయిన్స్ట్ దిస్ పర్సన్. ఇటువంటి దారుణమైన అబద్ధాలు ఆడే వ్యక్తికి అసలు అవకాశం కూడా ఇవ్వకూడదు అధ్యక్ష. అధ్యక్ష ఐ కంటిన్యూ మై డిబేట్ ఆల్సో ఆన్ దిస్ బికాస్ దెర్ ఇస్ నో పాయింట్. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి అడ్వైజులు వస్తాయని కూడా నేనేం అనుకోవడం లేదు. సో అడ్వైజులు ఆయన ఇవ్వాల్సిన పని లేదు, ఆయన ఇచ్చే అడ్వైజులు అన్నీ కూడా ఇట్లా అబద్ధాలతో కూడిన అడ్వైజులు ఇవ్వాల్సిన పని లేదు. ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద పాలసీ ఇది అధ్యక్ష, సో దట్ కనీసం రాష్ట్ర ప్రజలకన్నా కనీసం పాలసీ అన్నా కూడా అర్థమయ్యే పరిస్థితి అన్నా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు అసలు పాలసీలు కూడా ఏమిటనేది కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉండే పరిస్థితి కూడా వస్తుంది అధ్యక్ష. తెలుసుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, ఏ మాదిరిగా నెంబర్ ఆఫ్ షాప్స్ ఒక పద్ధతి ప్రకారం ఏ రకంగా అయితే అధికారంలోకి రాకమునుపు ఎన్ని షాపులు ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఎన్ని షాపులు తగ్గాయి అని చెప్పి కాసేపటి కిందట మీకు లెక్కలతో సహా చూపించాను అధ్యక్ష. అదే రకంగా ఏ మాదిరిగా సేల్స్ కూడా ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం తగ్గాయి అన్నది కూడా చూపించాను అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఎక్సైజ్ పాలసీ 2019-20 అధ్యక్ష 1 అక్టోబర్ 2019 లాంచ్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష 43,000 బెల్ట్ షాపులు అధ్యక్ష ఇంతకుముందు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు అధ్యక్ష. ఇంతకుముందు పాలసీ గవర్నమెంట్ పాలసీ ఎలా ఉండేదంటే అధ్యక్ష లాస్ట్ మంత్ కన్నా ఈ నెల 15% పెరగాలి అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు టార్గెట్లు ఇచ్చి మరీ ఇన్సెంటివ్స్ ఇచ్చి మోటివేట్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ మేరకు ప్రెజర్ ఉంది కాబట్టి షాపులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులే కాబట్టి వాళ్ళు కూడా 15% సేల్స్ పెంచాలి అని చెప్పి సాక్షాత్తు గవర్నమెంటే ఎక్సైజ్ డిపార్ట్మెంటే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టేది కాబట్టి వాళ్ళంతా కూడా యథేచ్ఛగా గ్రామంలో అధ్యక్ష ప్రతి వీధి చివరన ప్రతి గుడి పక్కనే ప్రతి స్కూల్ పక్కనే గ్రామంలో ఒకటి కాదు అధ్యక్ష గ్రామంలో కనీసం 10 బెల్ట్ షాపులు కనీసం నడిపించే పరిస్థితి అధ్యక్ష. అక్షరాల రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు నడుపుతా ఉన్న రోజులు అధ్యక్ష సేల్స్ విపరీతంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయి ప్రతి మనిషిని ఎలా తాగుబోతు చేయాలి అని చెప్పి ఆలోచనతో జరిగిన ప్రక్రియ అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత
మొత్తం 43,000 బెల్ట్ షాపుల అధ్యక్ష, ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఒక్క ఊర్లో కూడా బెల్ట్ షాప్ లేకుండా చేశామని చెప్పి కూడా గర్వంగా నేను ఈ వేదిక మీద చెప్తాను. కారణమేందంటే అధ్యక్ష, ఇంతకుముందు ప్రైవేటు వ్యక్తులు షాపులు నడిపేవాళ్ళు. ప్రైవేటు వ్యక్తులు షాపులు నడిపేటప్పుడు ప్రైవేటు వ్యక్తులు లాభాల కోసం, లాభ ఆపేక్షతో వాళ్ళు కూడా సేల్స్ పెంచుకుంటే వాళ్ళ లాభాలు కూడా పెరుగుతాయి.